ముఖ్యంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి అయ్యన్న పాత్రుల గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, అదే రకంగా వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి గతంలో అచ్చెన్నాయుడిని ఏ రకంగా రాత్రి గోడలుదూకి అరెస్ట్ చేశారో అదే రకంగా ఈరోజు మన స్పీకర్ అయినటువంటి అంటే స్పోక్స్ పర్సన్ ఏ విషయాన్ని అనర్గళంగా మాట్లాడగలిగే ఒక ముఖ్య నేతని అరెస్ట్ చేయడం ద్వారా ఈ వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఏకోన్ముఖులై నిరసన కార్యక్రమం పిలుపుతున్నారు. అందులో భాగంగానే క్రాస్ రోడ్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయడం కాబట్టి చేయడం లేదు కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో ఏది అధ్యక్షుల ఆధ్వర్యంలో అంబేద్కర్కి వినత పత్రం కూడా సమర్పిస్తాము. ముఖ్యంగా ఈ కార్యక్రమం అయ్యన్న పాత్రుల్ని వెంబడే విడుదల చేయాలని చెప్పి మేమందరం కూడా ముక్క కంఠంతో ఖండిస్తున్నాం. 4 సంవత్సరాల నుండి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దమనకాండ ఎలా ఉన్నదంటే ప్రతిపక్షం నోరెత్తకుండా ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళని అంబేద్కర్ రాజ్యాంగ విరుద్ధంగా అరెస్ట్ చేయటం, వాళ్ళని భయభ్రాంతులు చేయటం ఇదే ఆదర్శంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మన బీసీ నాయకుడైనటువంటి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, అదేవిధంగా స్వాతంత్ర సమర యోధుల కుటుంబం నుంచి వచ్చినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఎప్పుడూ నిరంతరం ఈ యొక్క ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఎన్నోసార్లు ఇతని మీద కేసులు పెట్టి జైల్లో వేయాలని చూసినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడ కూడా ఈ యొక్క పోలీసులు కానీ ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఇవాళ అది పనిగా అర్ధరాత్రి 3 గంటలప్పుడు ఈ యొక్క అరెస్టులు చేయడం అనేది ఈ యొక్క బీసీ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో ఖండించవలసిందిగా కోరుకుంటూ. గతంలో చాలామంది ముఖ్యమంత్రులు పదవులు చేశారు స్వామి, నీలాంటి ముఖ్యమంత్రిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలో ఎప్పుడు చూడలా. నువ్వేదో వర్గేస్తావనే ఒక ఆలోచనతో నీ వయసులో చిన్నవాడవైనా రాష్ట్రానికి ఏదో మేలు చేస్తావు అనే ఒక ఆలోచనతో పేద పడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి పేరు ముందు కూర్చొని పెట్టారు. అధికారంలో వచ్చినప్పటి నుండి ఎవరేది మాట్లాడినా వెంటనే అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేస్తే మనం ఏదో సాధిస్తామో మనం చెప్పింది జరుగుతుందని ఒక ఆలోచనతో నువ్వు ఉండవు. ప్రతిపక్షాలు అనుకున్నప్పుడు నువ్వు చేసే వైఫల్యాన్ని విమర్శిస్తారు. మొత్తం రాష్ట్రం అధోగతి పాలైపోయింది, రాష్ట్రం రావణ కాష్టం లాగా మండిపోతుంది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు ఇకనైనా ఆల్రెడీ 3 సంవత్సరాలు పూర్తయింది నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు 151 ఇచ్చారు, ఈసారి 175 ఇస్తారు అన్నావు. 175 కాదు, ఒక్క సీటు కట్టరా ఎవరు నీకు ఈసారి. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కురుకొండ రామకృష్ణ గారి ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల గురించి, వాళ్ళు చేస్తున్న తప్పుల గురించి గొంతెత్తి చెప్పే ఏ గొంతుకుని వదలకూడదనే ఒక నినాదంతో వైసీపీ ప్రభుత్వం ఈరోజు పరిపాలన సాగిస్తుంది. అలాగే ఈ వైసీపీ నాయకులు చేసే అక్రమాలని ధైర్యంగా ధీటుగా ఎదుర్కొనే బీసీల ముద్దు బిడ్డ శ్రీ అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రివర్యులు వారిచ్చే సూచనలు సలహాలు మీకు చేతనైతే, మీ పరిపాలనలో మీకు చేత కాకున్నప్పుడు వాటిని స్వీకరించండి. మీకు వాటిని స్వీకరించే దమ్ము ఉంటే బహిరంగంగా సవాలుకు రండి. మీరు చేసి మేము చేసేది ఏదైనా తప్పుంటే బహిరంగంగా తెలుసుకుంటాం. అంతేగాని బీసీల మీద ఏదో టెర్రరిస్టులుగానో నక్సలైట్లుగానో ముద్ర వేసి బీసీ నాయకుల్ని అణచివేయాలనే కుముద్రతో అర్ధరాత్రి ఇంట్లోకి దొంగల్లాగా దూరే ఈ పోలీసు వ్యవస్థ ఇకనైనా మార్పు తెచ్చుకోండి. ఇదే రాజ్యాంగం, ఈ కడప రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం అవలంబిస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం. అయ్యన్న పాత్రుడు అతని కుమారుడు రాజేష్ గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ
నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు జనాలందరికీ అర్థం కావాలా అయ్యన్న పాత్రని ఎందుకు అరెస్ట్ చేశాడు ఆయన ఏమన్నా హత్య చేశాడా మానభంగం చేశాడా ఏమన్నా ప్రజలకు వ్యతిరేకమైన పద్ధతిని అవలంబించాడా ఇది ముఖ్యంగా ప్రజలు అర్థం చేసుకోవాలా ఆయన చేసిన నేరం కేవలం ఆయన ఇంటి గోడను మున్సిపాలిటీ అధికారులు కొట్టేస్తే దానికి సంబంధించిన ఆస్తి పేపర్లు మున్సిపల్ అధికారులకు ఇస్తే అది ఫోర్జరీ కేసు ఫోర్జరీ పేపర్లని సిఐడి వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది ఎంత దారుణమైన విషయం ఇది సివిల్ మ్యాటర్ ఇది దానికి సిఐడిని ఏదో ఒక మాయ చేసి మసికాయ చేసే విధంగా దాన్ని నాన్ బెయిల్ వారెంట్ పెట్టి ఆయన అరెస్ట్ చేసి ఆయన వయసు ఎంత 73 సంవత్సరాలు ఆయన 5 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాడు గోడ కొట్టేసి 5 రోజులు అవుతాంది ఏ రోజు ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తామని చెప్పలేదు అర్ధరాత్రి ఆయన ఇంటి మీద దూకి ఆయనకి ఏ కేసు పెట్టడో తెలియదు పాపం ఆయన పారిపోయేదానికి కూడా అవకాశం లేదు అటువంటి వ్యక్తిని దొంగతనంగా రాత్రి 12 గంటలకు పోయి వాళ్ళ ఫ్యామిలీ ఆడోల్ని అందరిని ఇబ్బంది పెట్టి రాత్రి తీసుకురావడం అంటే ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి పాలన జరుగుతుందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి ఈ రోజు అయ్యన్న పాత్ర నిజాలు మాట్లాడుతా ఉన్నాడు ఒక బీసీ నాయకుడిగా జగన్ మోహన్ చేసే అన్యాయాల అక్రమాలని వెలుగుదేస్తున్నాడు కాబట్టి అతను అరెస్ట్ చేయాలి ఇదే ముఖ్య ఉద్దేశం ఎవరైతే జగన్ మోహన్ రెడ్డిని ఎవరైతే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నారో వాళ్ళందరిని జైలుకి పంపించాలి కార్యక్రమాన్ని ఈ రోజు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదో అది జగన్ మోహన్ రెడ్డి ఒక్కడికే చెల్లుతుందని ఈ రోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయాలి ఆయన రాజ్యాంగాన్ని అమలు పరచమని ఆయనకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పత్రం సమర్పిస్తున్నారు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం కుర్మల రామకృష్ణ